హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో కాంజెషన్ కంట్రోల్కి సంబంధించి ఇంట్రొడక్షన్ అండ్ లీకీ బకెట్ అల్గోరిథం చూసాం. సో సెకండ్ అల్గోరిథం వచ్చేసరికి మనకి టోకెన్ బకెట్ అల్గోరిథం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంజెషన్ కంట్రోల్ అంటే ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ కాంజెషన్ మీన్స్? మనకి బల్క్ డేటా ఎప్పుడైతే తీసుకుంటామో ఆ సిచ్యువేషన్లో మనకి ఎప్పుడైతే ఒక జామ్ అనేది అక్కరవుతుందో, అంటే అక్కడ బిజీనెస్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుందో దాన్నే మనం కాంజెషన్ సిచ్యువేషన్ అంటాం. సో అలాంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్. సో అంటే అంత బల్క్ డేటా ఉన్నా కూడా మనం డేటాని, ప్యాకెట్స్ని కరెక్ట్గా పాస్ చేసే కంట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్నే కాంజెషన్ కంట్రోల్ అంటాం. అలాంటి టెక్నిక్స్ మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, లీకీ బకెట్ అల్గోరిథం. లీకీ బకెట్ అల్గోరిథంలో బకెట్ నుంచి పంపించే డేటా, అవుట్ సైడ్కి సెండ్ చేసే, ఫార్వర్డ్ చేసే డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఒక జస్ట్ నార్మల్ వేలో మనం సెండ్ చేస్తాం, అంటే ఒక ఫిక్స్డ్ వేలో సెండ్ చేస్తాం. తీసుకునే డేటా మాత్రం బర్స్ట్ వేలో తీసుకుంటాం, అంటే నార్మల్ వేలో తీసుకోవచ్చు, బల్క్ వేలో తీసుకోవచ్చు, ఎలా అయినా కూడా మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బర్స్ట్ ఫ్లో. బట్ సెండ్ చేసే ఫ్లో వచ్చేసరికి మనం జస్ట్ నార్మల్ ఫ్లో తీసుకుంటాం ఇన్ లీకీ బకెట్ అల్గోరిథం. సో దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైతే బల్క్ డేటాని మనం యాక్సెస్ చేయాల్సి వస్తుందో అలాంటి సిచ్యువేషన్లో మనకి లీకీ బకెట్ అల్గోరిథంలో బకెట్ ఫుల్ అయిన తర్వాత డేటా అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో మనం ప్యాకెట్స్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డేటా ఫ్లో అవుతూ మనం డేటాని యాక్సెప్ట్ చేస్తూ మధ్యలో బకెట్ కనుక ఫుల్ అయితే దానికి మనం ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్ దట్ సిచ్యువేషన్ మనం టోకెన్ బకెట్ అల్గోరిథం యూజ్ చేస్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాంజెషన్ కంట్రోల్ టెక్నిక్. సో ఇక్కడ లార్జ్ డేటా ని యాక్సెస్ చేయడానికి దాని యొక్క అవుట్పుట్ ఫ్లోని మనం ఫ్లెక్సిబుల్గా యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ఈ అల్గోరిథంని యూజ్ చేయాలి ఎక్కువగా లార్జ్ డేటా యాక్సెస్ చేసేటప్పుడు. సో ఇక్కడ వచ్చేసరికి సింపుల్ థింగ్, మనం లీకీ బకెట్ అల్గోరిథంలో ఎలా అయితే యాక్సెస్ చేసామో అలానే యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ బకెట్కి మనం టోకెన్స్ తీసుకుంటాం. సో బకెట్లో స్టోర్ చేసేవి టోకెన్స్ అయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేసే టోకెన్స్కి మనకి ప్యాకెట్కి టోకెన్ ఉంటేనే ఆ ప్యాకెట్ని ఫ్లో చేస్తాం. సో ఎప్పుడైతే పర్టికులర్ ప్యాకెట్ని ఫ్లో చేయాలి అంటే దానికి రిగార్డింగ్ టోకెన్ లేనప్పుడు ఆ ప్యాకెట్ అనేది ఫ్లో చేయడం ఆపేస్తాం. దట్ ఈస్ ద టోకెన్ బకెట్ అల్గోరిథం. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎంత డేటా తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్స్ తీసుకున్నప్పుడు ఆ రిగార్డింగ్ టోకెన్ కనుక మనకి సెలెక్టెడ్గా వస్తే దెస్ దట్ ప్యాకెట్ ఈజ్ ఫ్లోయింగ్ టు అవుట్ సైడ్. సో ఎప్పుడైతే ఆ టోకెన్ అనేది మనం లేదో చెక్ చేసినప్పుడు, సో దట్ ప్యాకెట్ ఇస్ స్టాప్ టు గోయింగ్. సో దట్ ఈస్ ద వీఆర్ టేకింగ్ టోకెన్స్ ఇన్ బకెట్, ఇన్కమింగ్ డేటా టోకెన్ చెక్ చేస్తున్నాం. సో దట్ రికార్డింగ్ టోకెన్ అనేది బకెట్లో ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ అవుట్ గోయింగ్ డేటా, అదర్వైజ్ ఇట్ స్టాప్స్ ద ప్యాకెట్. సో దీనికి సంబంధించి సింపుల్ అల్గోరిథం స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోకెన్స్ తీసుకుంటాం అండ్ ఆల్ టోకెన్స్ అనేవి మనం థ్రోన్ ఇన్ టు ది బకెట్. సో నెక్స్ట్ బకెట్ అనేది మ్యాక్సిమం కెపాసిటీతో టోకెన్స్తో ఫుల్ అయిపోతుంది. ఇఫ్ ద ప్యాకెట్ ఈజ్ రెడీ, సో ఎప్పుడైతే మనం డేటా సెండ్ చేయాలి అనుకున్న ప్యాకెట్ రెడీ అయిందో దెన్ ఆ టోకెన్ అనేది మనం ఒకసారి చెక్ చేస్తాం. ఒకవేళ టోకెన్ కనుక ఫైండ్ అయింది అంటే దెన్ రిమూవ్ ఫ్రమ్ ది బకెట్. సో ఎప్పుడైతే మనం దానికి రికార్డింగ్ ప్యాకెట్ని పాస్ చేస్తున్నామో ఆ పాస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రికార్డింగ్ ఉన్న టోకెన్ని రిమూవ్ చేయాలి, బికాజ్ అనదర్ ప్యాకెట్ టోకెన్ ఇన్సర్ట్ అవ్వాలి అంటే మనం ఆల్రెడీ పాస్ చేసే టోకెన్ని రిమూవ్ చేస్తాం అండ్ ద ప్యాకెట్ ఈస్ సెంట్. సో మనకి ఇంకా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టోకెన్స్ ఇస్తారు. సో దట్ రిగార్డింగ్ టోకెన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఏదైనా తీసుకుంటాం. సో ఆఫ్టర్ దట్ ఆ టోకెన్ దానికి వాల్యూ ఉండదు. సో అంటే మనం ఏదైతే వన్స్ అది టోకెన్ యూజ్ చేసామో దట్ టోకెన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బకెట్. సో ఒకవేళ అసలు బకెట్కిలో మనం ఏదైతే ప్యాకెట్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాం దానికి సంబంధించి టోకెన్ లేదు, నో టోకెన్ ఇన్ ద బకెట్, దెన్ ద ప్యాకెట్ కెనాట్ బి సెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ ఇలా తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అవుట్ గోయింగ్ ఫ్లో అండ్ దిస్ ఈజ్ ఇన్కమింగ్ ఫ్లో. సో ఇక్కడ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ 3 ప్యాకెట్స్ ఆర్ 4 ప్యాకెట్స్ టు ది అవుట్ సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ చెక్ ఇన్ ద టోకెన్స్ బకెట్. ఓకే, అగైన్ ఇక్కడ 5 టోకెన్స్ ఉన్నాయి. 5 టోకెన్స్లో 4 టోకెన్స్కి మనకి 4 ప్యాకెట్స్కి ఛాన్స్ ఉంది కాబట్టి 4 ప్యాకెట్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, సో బట్ ఎప్పుడైనా కూడా మనం 4 ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు 4 ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇన్ బకెట్ హ్యావింగ్ ఓన్లీ 2 టోకెన్స్ దెన్ ద అవుట్ గోయింగ్ ప్యాకెట్స్ వచ్చేసరికి ఓన్లీ 2, రిమైనింగ్ 2 ప్యాకెట్స్ అనేవి మనకి స్టాప్ అయిపోతుంది.
సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోకెన్ బకెట్ అల్గోరిథం. సో మనకి ఎగ్జామ్లో కాంజెషన్ కంట్రోల్ గురించి అడిగినప్పుడు కాంజెషన్ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లీకీ బకెట్ అల్గోరిథం అండ్ టోకెన్ బకెట్ అల్గోరిథం టూ టెక్నిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ వైవా ఇంటర్వ్యూస్లో అడిగేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఏ అల్గోరిథం టార్గెట్ చేయాలనుకుంటే ఆ అల్గోరిథం అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ టోకెన్ బకెట్ అల్గోరిథం. థ్యాంక్ యూ.